జుట్టి ఇన్ని రకాల కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం. అయితే ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమం ఏదైతే ఉందో కేవలం ఒక మంచి పని చేయాలి, ముఖ్యంగా మా చిన్నారి తమ్ముళ్ళు చెల్లెళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతోనే ఈ సంవత్సరం మీకోసమే ప్రత్యేకంగా ఈ గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఈ ట్యాబ్స్ అందజేయడం జరుగుతూ ఉంది. ఈ ట్యాబ్ ఏదైతే ఉన్నదో ఈరోజు మీరు చూసినట్టయితే మరి ఇందులో మీకు రాబోయే రోజుల్లో ఐఐటి కానీ నీట్ కానీ పోటీ పరీక్షలన్నింటికి సరిపడా మీకు ఏమేమైతే సమాచారం కావాలో ఇందులో ఆకాష్ బైజూస్ వారు పూర్తి స్థాయిలో వాళ్ళ సాఫ్ట్వేర్ కూడా ఇందులో లోడ్ చేయబడి ఉంది. ఈ ట్యాబ్ మీరు బయట కొంటే 10,000 రూపాయలు అవుతుంది, ఆ సాఫ్ట్వేర్ కూడా కలిపితే మరొక 75,000 రూపాయలు అవుతుంది. అంటే దాదాపు ఒక్కొక్క ట్యాబ్ విలువ 86,000 రూపాయల ట్యాబ్ని మీకు ఉచితంగా ఈరోజు మీ చేతుల్లో పెడతా ఉన్నాము. దయచేసి మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని నేను కోరేది ఏమంటే మీరు బాగా చదువుకుంటే మీ అధ్యాపకులతో పాటు మీ లెక్చరర్లు మీ టీచర్లతో పాటు మీ తల్లిదండ్రులు వారితో పాటు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ప్రజాప్రతినిధులుగా మేమందరం కూడా గర్వపడతాం, సంతోషపడతాం. ఇవాళ ఇప్పుడే మీరు చూసింటారు కలెక్టర్ గారు ఈరోజు ఉదయమే నాకు చెప్పినారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ పోయిన క్వార్టర్లో అంటే ఈ పోయిన గత 3 నెలల్లో భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో 1 జిల్లాగా మొత్తం భారతదేశం నిలిచినందుకు జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా సపోర్ట్లు కొట్టాల. జిల్లా కలెక్టర్ గారికి మాత్రమే కాదు జిల్లా కలెక్టర్ నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉండే సఫాయీ సిబ్బంది వరకు పంచాయతీ సెక్రటరీలు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీలు కింది నుంచి మీది దాకా అందరూ సవ్యంగా సక్రమంగా ప్రభుత్వ ఆలోచన ప్రకారం పనిచేస్తేనే ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణంలో పోయిన త్రైమాసికంలో అగ్రభాగాన్ని నిలబడ్డది. 3వ స్థానంలో పెద్దపల్లి జిల్లా ఉన్నది, 2వ స్థానంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా ఉన్నది. టాప్ 3లో 2 మన తెలంగాణ మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలే ఉండడం మనందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఈరోజు చాలా విషయాల్లో రాష్ట్రానికి దేశానికి ఆదర్శంగా ఉంటున్న మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మన జిల్లాలో భూగర్భ జల సంరక్షణ విధానం ఏదైతే ఉన్నదో మొత్తం యువ ఐఏఎస్ అధికారులకు పాఠ్యాంశాలు యువ ఐఏఎస్ అధికారులకు శిక్షణనిచ్చే లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీ ముసోరిలో ఒక పాఠ్యాంశంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని భూగర్భ జల సంరక్షణ విధానాలు పాఠ్యాంశంగా మారినాయంటే అది మనందరికీ గర్వకారణం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అయితే పిల్లలందరినీ నేను కోరేది ఈ ట్యాబ్లని దయచేసి ఇందులో నీట్గా సమర్థవంతంగా వాడండి, చదువుల కోసం వాడండి. ఇందులో మళ్ళీ ఇంటర్నెట్ పెట్టి ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు అడ్డమైన కార్యక్రమాలు మాత్రం చేయకండి, అంటే వాటితో టైం వేస్ట్ చేయకండి అని చెప్తున్నా, వేరే విషయం కాదు. మంచిగా చదువుకోండి, బ్రహ్మాండంగా చదివి మంచి మంచి ర్యాంకులు ఐఐటీల్లో నీట్లో మంచి ర్యాంకులు ఇంజనీరింగ్లో మెడిసిన్లో ఇంకా ఇతర రంగాల్లో మంచి ర్యాంకులు తెచ్చుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు కావాలన్న ఉద్దేశంతోనే మీకోసం ఈ కార్యక్రమం. ఒక మన నియోజకవర్గమే కాదు పక్కనే ఉన్న వేములవాడ నియోజకవర్గానికి కూడా తప్పకుండా మరొక 3,000 ట్యాబ్లు కూడా అందించబోతా ఉన్నాం. వారికి కూడా మొత్తం జిల్లాలోని ప్రతి 11th and 12th class స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వారందరికీ అందజేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు తృప్తి ఎక్కడ కలుగుతుంది అంటే మీరు దానికి తగ్గ విధంగా ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మీరు ర్యాంకులు సాధిస్తే. ఇప్పుడే నేను కలెక్టర్ గారిని అభినందించినాను, ఎందుకు జిల్లాకి మొత్తం భారతదేశంలోనే అగ్రభాగాన్ని నిలబెట్టినందుకు జిల్లా యంత్రాంగాన్ని అభినందించినాను. రేపు మీరు కూడా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మీరు కూడా ర్యాంకులు కొట్టి నీట్లో ఐఐటీలో అదేవిధంగా ఇతర ప్రవేశ పరీక్షల్లో గ్రూప్స్ పోటీల్లో రాజన్న సిరిసిల్ల బిడ్డలు రాష్ట్రంలో దేశంలో అగ్రభాగాన ఉన్నారంటే మీ అధ్యాపకులు మీ తల్లిదండ్రులు మీ ప్రజాప్రతినిధిగా మేము అందరం గర్వపడతాం. కాబట్టి దయచేసి కష్టపడి రాబోయే 3-4 నెలలు పరీక్షా సమయానికి బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు మంచి ర్యాంకులు సాధించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ కోరుకుంటూ మరి ఇప్పుడు ఈ ట్యాబ్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఈ కోనరావుపేట మోడల్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఆర్డర్ని గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి అందజేస్తా ఉన్నాను. జై తెలంగాణ.